నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. జనవరి 26 వసంత పంచమి. ఈ సందర్భంగా భారతదేశంలో 8 సంవత్సరాల కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి భారతీయ ప్రజానికం ఏదైతే భారతదేశ చరిత్రను మార్చాలి అనేటువంటి చేసేటువంటి ప్రయత్నానికి ఒక మంచి ప్రారంభం కాదు, అంటే మొదలు పెట్టడం కాదు, పూర్తి చేసి పుస్తకాల రూపంలో విడుదల కాబడుతుంది. నేను ముఖ్యంగా చేంజ్ ద ఇండియన్ హిస్టరీ అనేటువంటి ఉద్యమాన్ని చేయడం జరిగింది. ఆ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులకు కూడా సమర్పించడం జరిగింది, విద్యాశాఖ మంత్రికి కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు అద్భుతమైనటువంటి విషయం ఏమంటే, జనవరి 26 నుంచి వసంత పంచమి రోజు నుంచి కేంద్ర ప్రభుత్వము యొక్క విద్యాశాఖ మంత్రి యొక్క ఆదేశాల ప్రకారం కొత్త చరిత్రను మనకు వెలుగులోకి తీసుకొస్తున్నారు. మీరు గాన చూస్తే నిజ విషయం ఏమంటే, మీకు ఎవరికైనా బప్పా రావాలంటే తెలుసా? 100కి 100% తెలీదు. గంగయ్య కొండనంటే తెలుసా? 100కి 100% తెలీదు. లలితాదిత్య ముక్తపీఠ అంటే తెలుసా? ఎవరికి తెలీదు. కానీ మహారాణా ప్రతాప్ అంటే తెలుసు, కొంతమంది తెలుసు. శివాజీ అంటే కొంతమంది తెలుసు. ఈ మధ్య కాలంలో హిందువులు ఎక్కువ ప్రచారం చేయడం కారణం చేత తెలుసు అనమాట. కృష్ణదేవరాయలు ఒక తెనాలి రామకృష్ణుడు కంటే పనికిమాలిన వ్యక్తిగా, ఒక హాస్యమైనటువంటి తెనాలి రామకృష్ణుడు కంటే తక్కువ స్థాయిలో చూపించడం జరిగింది. ఇటువంటి అభూత కల్పన చరిత్ర నుంచి మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మీకు అక్బర్ తెలుసు అని ప్రతి ఒక్కరూ తెలుసు. ఔరంగజేబు ఈ దేశంలో హిందూ మందిరాలు, హిందూ వ్యవస్థలపైన దాడి చేసినటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి గురించి అందరూ తెలుసు. బాబర్ తెలుసు, లోడి తెలుసు, తర్వాత బక్తియార్ ఖిల్జీ తెలుసు, తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ తెలుసు, తర్వాత తైమూర్ తెలుసు, వీళ్ళందరూ తెలుసు. వీళ్ళ చరిత్రను అత్యంత కీర్తింప చేస్తూ రాసినటువంటి చరిత్ర గురించి మనం ఇన్ని సంవత్సరాలు చదివినాం. నిజ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే మనకు లేదు. ఒక తైమూర్ అనేవాడు భారతదేశం పైన, ఢిల్లీ పైన దండయాత్ర చేస్తే ఒకే ఒక రోజు 100,000 మందిని చంపాడు. 100,000 మంది హిందువులను చంపాడు. ఒక ముస్లిం రాజు హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళను ముస్లిం మతం మార్చలేదనేసి ఉద్దేశంతో 100,000 మందిని చంపాడు. అతను కొలతలు ఎంతమంది చనిపోయినారని చేశారంటే, ఈ జంధ్యాలు తెంపినటువంటి ఆ స్థాయి ఏదైతే ఉందో, జంధ్యాలను లెక్క వేసి ఇంతమంది చంపారు అనేటువంటి విషయాన్ని చెప్పాడనమాట. ఇంత ఘోరమైన చరిత్ర. ఇక భారతదేశానికి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ చరిత్రకారులు, మెకాలే చరిత్రకారులు అంటే బ్రిటిష్ చరిత్రకారులు, క్రిస్టియన్ చరిత్రకారులు, వీళ్ళందరూ చేసినటువంటి దుర్మార్గం ఏమంటే, భారతదేశ చరిత్రలోనే పాఠశాలలంతా రద్దు చేశారు. వాళ్ళు విదేశీ చదువులు అనేటువంటి నిమిత్తంతో, స్కూల్స్ అనేటువంటి నిమిత్తంతో మెకాలే చెప్పాడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి నల్ల శరీరం ఉంటుంది, మనసు మాత్రము బ్రిటిష్ మనస్తత్వం ఉండేటువంటి విధంగా మన చరిత్రను చరిత్రగాని చదువులు ఇవ్వాలనే ఉద్దేశంతో చరిత్ర మార్చేయడం జరిగింది. కాబట్టి ఒక విలియం ఆండ్రూ అనేటువంటి వ్యక్తి యొక్క ఒక బ్రిటిష్ ఆఫీసర్ చెప్పాడంటే, ఏం చెప్పాడంటే, 1830 బీహార్ బెంగాల్లో 100,000 పాఠశాలలు లేదా గురుకులాలు ఉండేటివి అనే విషయం చెప్పాడు. అదేవిధంగా మద్రాస్ ప్రెసిడెన్సీ ఎవ్రీ విలేజ్ 1 పాఠశాల అండ్ గురుకుల అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ముంబై ప్రెసిడెన్సీలో కూడా పెండర్గ్రాఫ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి ఏం చెప్పాడంటే, బాంబే ప్రెసిడెన్సీ సీనియర్ ఆఫీసర్, ఎవ్రీ విలేజ్ హ్యాజ్ అనే పాఠశాల అరేజ్ విద్యాలయ అని చెప్పాడు. ఇటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా మార్చివేయడం జరిగింది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేటువంటి వ్యక్తి పూర్తి స్థాయిలో భారతదేశ చరిత్రను సర్వనాశనం చేశాడు. ఇస్లామిక్ చరిత్ర క్యారులను, ఇస్లామిక్ చరిత్రకారుల యొక్క చరిత్రను గౌరవిస్తూ ఆనాటి రాజులను, ఏది అక్బరు, ఔరంగజేబు, లోడి, వీళ్ళందరూ కీర్తింపజేసే పరిస్థితిని తీసుకొచ్చాడు. తర్వాత ఇందిరాగాంధీ కాలంలో కూడా నూరుల్ హసన్ అనేటువంటి విద్యాశాఖ మంత్రిని కమ్యూనిస్టులు మిక్సింగ్ అయ్యి వాళ్ళు తీసుకొచ్చినటువంటి చరిత్ర ఏమంటే, పూర్తిగా హిందూ వ్యతిరేకమైనటువంటి, భారతదేశాలకు నిజ చరిత్ర వ్యతిరేకమైనటువంటి చరిత్రను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ప్రతి హిందువు, భారతీయుడు అడుగుతున్నటువంటి చరిత్రను, నిజమైన చరిత్రను మాకు ఇవ్వండి అని చెప్తే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశోధన తర్వాత నిజమైనటువంటి వాస్తవాలు తీసుకువస్తూ భారతదేశానికి సంబంధించినటువంటి వీరుల యొక్క చరిత్రను తీసుకుని వస్తూ జనవరి 23
జనవరి 23వ సంవత్సరం 26వ తారీఖు వసంత పంచమి రోజు నుంచి వెలుగులోకి వస్తూ పుస్తకాలు విడుదల చేస్తోంది. ఇది ప్రపంచానికి కూడా తెలియజేసేటువంటి నిజ చరిత్ర. ఇంకా ఎవ్వడు కానీ మాట్లాడేటువంటి వీలు లేదు. ఏదైతే శ్రీకృష్ణదేవరాయల చరిత్ర, శ్రీకృష్ణదేవరాయల గురించి ఒక ఘనమైన విషయాన్ని చెప్తాను. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప హిందూ చరిత్రకారుడు, హిందూ రాజు. ఆయన బీజాపూర్ సుల్తాన్ యొక్క రాజ్యంలోకి వెళ్ళి, బీజాపూర్ రాజధానిలోకి వెళ్ళి ఆ రాజు చేత కాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి తెప్పించాడు. అటువంటి పరిస్థితుల్లోనే నేను గెలిచినటువంటి రాయచూర్ కోటను ఇస్తాను, నువ్వు నా కాళ్ళు పట్టుకుంటేనే అనేటువంటి వీరత్వాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప చరిత్రలో ఉన్నది శ్రీకృష్ణదేవరాయలు. ఇటువంటి చరిత్రలు, ఒక శివాజీ చరిత్ర, ఒక రాణా ప్రతాప్ చరిత్ర, అక్బర్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులను తాగించినటువంటి రాణా ప్రతాప్ యొక్క చరిత్రను తప్పించబడింది, ఒక రాణా సంఘ చరిత్ర. తర్వాత సింధులో మహమ్మదీయులను తరిమి కొట్టినటువంటి బప్పారావుల చరిత్ర. తర్వాత కాశ్మీర్ సముద్రం వరకు భారతదేశాన్ని విస్తరింపజేసినటువంటి లలితాదిత్య ముక్తిపేడి చరిత్రను చెప్పలేదు. వాటి చరిత్ర అంతా కూడా ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా గంగైకొండ రాజేంద్ర చోళను, భారతదేశంలో కాంచీపురం పట్టణం నుంచి కాంబోడియా దేశం వరకు ఉన్నటువంటి విశాల చరిత్రను కూడా ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ కొత్త ప్రయత్నాన్ని మనం ఆహ్వానిస్తాం, ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా నాటకాలు చేస్తూ కాషాయీకరణమాని అనేటువంటి మాటల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏమి తప్పండి, ఈ దేశంలో ఉండే ప్రతి హిందువు కట్టేటువంటి బట్ట కాషాయం, ఈ దేశంలో గుడికి ప్రతీక కాషాయం. కాబట్టి కాషాయ వీరుల యొక్క చరిత్రను కాషాయ చరిత్ర అంటే తప్ప బాధపడాల్సిన అవసరం లేదు. ప్రౌడ్ టు బి హిందూ, ప్రౌడ్ టు బి హిందూ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రౌడ్ టు బి వేర్ సాఫ్రాన్ అనేటువంటి విషయాన్ని తెలియజేయ చేయాల్సిన అవసరం ఉంది. కాషాయకము మా యొక్క ఆత్మవిశ్వాసం అని తెలియజేయాల్సిన అవసరం ఉంది. రాబోయే చరిత్రను మనం స్వాగతించాల్సిన అవసరం తెలియజేస్తున్న భరత్ మాతాకి జై, జై శ్రీరామ్.